पार्टी कोसम कष्टपड़िन प्रति व्यक्ति की न्यायं चेसे बाध्यता तीसुकुन्न गोप्प व्यक्ति मा मंत्री नारायण सारनी नेल्लूरु जिल्ला बालय्य सैन्यम अध्यक्षुलु वैरवि नेल्लूरु जिल्ला बीसी साधिकार समिति कन्वीनर केसी कृष्णलु तेलिपारु। ई मेरकु नेल्लूरु नगरं चिल्ड्रन्स पार्क रामजी नगर लोनी टीडीपी कार्यालयंलो वारु मीडिया समावेशं निर्वहिंचि मात्लाडारु। मद्यं टेंडर्ल विषयंलो मंत्री नारायणपै जगन् नीली मीडियालो वस्तुन्न कथनालन्नी हास्यास्पदंगा उन्नायन्नारु। वैसीपीलोनी दग्गुबाजी नायकुललागा बुरद राजकीयालु नारायणकि अवसरं लेदनि हितो పలికారు। ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవాలని హెచ్చరించారు। ఈ సమావేశంలో రాయపాటి దరిణి కుమార్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। నా పేరు వైరవి। బాలయ్య బాబు సైన్యం కీర్తి చేసులు మా నందమూరి తారక రామారావు బిడ్డ వారి అభిమానులను 45 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం। ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మరియు ఆ నీచపు కరపత్రం సాక్షి పేపర్ గురించి నీలి మీడియా నీలి రంగు మీడియా అంటారో ఏ మీడియా అంటారో తెలియదు కానీ ఆ సాక్షి దర్భ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దాంట్లో మా నారాయణ సార్ గురించి రకరకాలుగా మా వేసింది వేరే సార్ మాట్లాడేది ఒకటి మీరు టీవీల్లో పత్రికల్లో చూపేదో అది సత్యత కాదు। ఎందుకంటే పార్టీలు పార్టీలు విమర్శించుకుంటారు ఒక నారాయణ మాత్రం విమర్శించడం జగన్ అభిమానులకు నచ్చదు। మీ పేపర్లు వేసుకున్నా కానీ జగన్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు। ఎందుకంటే మా బిడ్డలు గాని ఇప్పుడు రేపో మాపో ఈడికొచ్చే మా మనవళ్ళు గాని నారాయణ సంస్థలోనే చేరుతున్నారు। ఎందుకంటే మా బిడ్డలు ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు। ఆ నారాయణ సార్ కోచింగ్ తో వాళ్ళ సెంటర్ తో వాళ్ళ ఇదితో పెరిగినోడు। తర్వాత మేము ప్రతి ఒక్క 35 సంవత్సరాలుగా నెల్లూరు చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎగిరిందే లేదు। మళ్ళీ తిరిగి 35 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడిచ్చిన గణుడు అఖండ అనేది మా నారాయణ సార్. అటువంటి నారాయణ సార్ గురించి తప్పు ఒప్పులుగా మీరు చిత్రీకరిస్తుంటే ఎవరు జీర్ణించుకోలేరు। ప్రజలు మాట్లాడుకోవాల్సింది పోయి మీరు మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వేయాలి కానీ మీ ఇష్ట ప్రకారం మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రవర్తిస్తుంటే పద్ధతి కాదు। ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోలేదు కార్యకర్తల గురించి। ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక్క సంవత్సరానికి 10 కోట్లు 10 రూపాయలు కాదు 10,000 కాదు 10 కోట్లు అది కార్యకర్తల నిధికి ఇంకా విడుదల చేస్తూనే ఉన్నారు। ఎవరు పెళ్ళొచ్చినా ఇదిగో నీకింత ఇదిగో నేను వ్యాపారం చేసుకోవాలి ఇది నాకు బండి లేదు ఇది ప్రతి ఒక్కరికి। తర్వాత బ్రాండీ షాప్ కూడా స్వయాన ఆయన చేతులతో 2 కోట్లు అంటే బ్లాక్ మనీ కాదు వైట్ తీసుకొచ్చి 2 కోట్లు పెట్టి దాంట్లో టెండర్లు వేపించి తర్వాత అందరి పేర్ల మీద ఎవరి కోసం ఆయన కోసం అనుకుంటారా ఆయన బ్రాండ్ షాపులు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు। అనేక విద్యా సంస్థలు ఉన్నాయి ఆ టైమే జరగగా వాళ్ళ కుమార్తెని అల్లుడిని వాళ్ళ కుమార్తెని పెట్టుకో ఉన్నారు అది గ్రహించాలా మొత్తం। ఇది ప్రజలకి జగన్ అభిమానం కూడా కాదు ఓన్లీ ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ జగన్ సంబంధించిన గురించి నేను మాట్లాడుతున్నాను। ఎందుకంటే ప్రజలు ఎవరు జగన్ అభిమానం కూడా ఏమి అనుకుంటున్నారు నారాయణ సార్ గురించి వ్యతిరేకంగా ప్రింట్ చేస్తున్నవి ఓన్లీ ఈ జగన్ మీడియా ఒకటే సాక్షి పేపర్ మరి ఘోరంగా నారాయణ సార్ గురించి మాట్లాడుతున్నారు। ఆ టెండర్లు కూడా గాంధీ షాపుల టెండర్లు కూడా 2 కోట్లు ఆయన సొంత నిధులతో పెట్టి ఏదో ఒక 4, 5, 10, 2, 3 అసలు రాకు కూడా పోదు వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా వార్డు అధ్యక్షుడు వస్తారు వాళ్ళకు ఒక 10% వాళ్ళకి ఒక 10% ఏ షాపులు వస్తే అందరూ 10% తీసుకొని దాంట్లో కొంతమంది రాణాలకు కూల్ డ్రింక్ షాపులు అరేంజ్ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ బాగుండే తట్టు చేస్తున్నారు। ఏ నాయకుడు చేశాడండి మీరు దాచుకోలాగా కాదు మీరు దాచుకోలాగా అది సిస్టమ్ పనికిరాదు। మా కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు పట్టుదలగా ఎవరైనా సరే పట్టుదలగా టైం టు టైం ఓపెన్ చేసుకోవాలా టైం టు టైం క్లోజ్ చేసుకోవాలా ఆ రకంగానే మళ్ళీ నా పేరు ఇచ్చి మీరు అగాయించారు ఈ రకంగా చేస్తే మాత్రం నేనే కేసు పెట్టి లోపలేపించేస్తానన్నారు। ఇంతకంటే ఎవరైనా ఉన్నారు సార్ ఎవరెవరో పెద్దవాళ్ళకి ఇవ్వలేదు సార్ ఆయన దగ్గర లబ్ధి పొందేదానికి ఎవరెవరికో పెద్దవాళ్ళకి ఇవ్వాల చిన్న చిన్న బూత్ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జులు
వార్డు అధ్యక్షులు ఆ స్థాయి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించేదానికి రకరకాలుగా ఇది ఒక ఛాన్స్ వచ్చింది, మున్సిపాలిటీలో ఛాన్స్ వచ్చింది, కాంట్రాక్టర్లో ఛాన్స్ వచ్చింది. మన వాళ్ళకు ఉపయోగపడతారులే, ఒకరికొకరు రికమెండేషన్ కూడా చల్లదు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు అన్నా ఉండాలా, వాళ్ళ కూతురు అన్నా ఉండాలా, వాళ్ళ కోడలు అన్నా ఉండాలా, వాళ్ళ మనవడు అన్నా ఉండాలా? నీ లైఫ్ నీ సంగతి చూసుకో. ఇది ఒక సిస్టమ్. స్టేట్లు ఎక్కడైనా ఉందా? 3000 మంది సైన్యం ఆయనకు ఉన్నారు, ఇంకా దానికంటే ఉండాలి జిల్లాలో. కానీ ప్రజెంట్ ఆయనకు సేవ చేసిన వాళ్ళు 3000 మంది సైన్యం. ఒక సంవత్సరం లోపల 15 మందులు క్లియర్ అయిపోతారు, నెక్స్ట్ ఇయర్ లోపల 15 మందులు క్లియర్ అయిపోతారు. వాళ్ళ జీవితాలు బాగుపడిపోతుంది. ప్రతి ఒక్కరికి కరపత్రం పంచుకొని ఇదమ్మా నారాయణ సార్ ఫోటో పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు నారాయణ సార్. అలాగే కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా అండర్ డ్రైనేజీ కూడా ఇటీవల నుంచి స్టార్ట్ చేశారు. ఆ నిధులు వేరే దానికి వస్తే ఈ నిధులు మళ్ళించి అండర్ డ్రైనేజీ స్టార్ట్ చేస్తున్నారు. దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే నారాయణ సార్ లక్ష్యం. ఒక సింగపూర్ లాగా, ఒక మలేషియా లాగా ఒక ఏర్పాటు చేసి వాల్ పోస్టులు ఆయన స్వయంగా ఆయన సేవాస్థలతో కడిగి ఫైర్ సిబ్బందికి రిక్వెస్ట్ పెట్టుకొని వారి దగ్గర చేపించి ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈరోజు సామాన్యంగా లేరు నారాయణ సార్. వాల్ పోస్టులు తొలగించేదంటే ఫస్ట్ నా బ్యానర్లు తీసేయండి, నా ఫ్లెక్స్ తీసేయండి, నేను ఆదర్శంగా నిలబడతాను. ఏదైనా రాజకీయ విశ్లేషకులు ఏదైనా ఉంటే ప్రోగ్రామ్ ఉంటే ఒక రోజు రెండు రోజులు పెట్టుకొని తీసేయండి, నావి నేను నా అంతకే పెరుగుతున్నాను. అటువంటి మహాత్ముడిని, అటువంటి మంచివాడిని మీరు పట్టుకొని మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ రకంగా బ్రాండ్ చేప వ్యాపారం చేస్తున్నారు. అసలు విషయం చెప్పకుండా ఏదేదో వ్యక్తీకరించడం పద్ధతిగా ఉండదు. విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికే 11 వచ్చినా ఇంకా సిగ్గు రాలేదు, ఒకటికి కూడా దిగజారిపోతున్నారు. మీ పార్టీ శూన్యం, మీ మునుగును చాటుకునే దానికి ఏదో ఏదో రకాలుగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం మర్యాద పూర్వకంగా. నమస్కారం, నా పేరు కేసి కృష్ణ. నేను నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ కన్వీనర్ని. అదేవిధంగా బాలయ్య సైన్యం రవణతోటే పోరాటం చేస్తున్న వాళ్ళం. అయితే రాజకీయం వేరు, నెల్లూరు రాజకీయం వేరు, ఈ నెల్లూరు రాజకీయంలో ప్రస్తుత రాజకీయం వేరు. నారాయణ సారు నెల్లూరులో ఆయన ఎలక్షన్కి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి, అది బూతి కన్వీనర్ నుంచి బిఎల్ఏ దగ్గర నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళ కష్టాలు, ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాళ్ళకి ఏ రూపంలో న్యాయం చేయగలం, వాళ్ళ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి ఏ విషయానికైనా సరే ఆయన, ఎందుకనంటే ఆలోచన దురంధరుడు, చాలా గొప్ప ఆలోచన శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మన నారాయణ సార్. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం వీళ్ళకి ఏ రూపంలో సాయం చేయగలం, వీళ్ళని ఏ విధంగా ఆర్థికంగా నిలబెట్టగలం అని ఆలోచనలు చేస్తూ ఆ వైపుగా ఆయన ఆలోచన చేస్తూ వస్తున్నాడు. దీంట్లో రకరకాలుగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలని అందరితో పాటు వీళ్ళకు కూడా ఆ అవకాశాలు ఉండే విధంగా చూస్తూ పేరు పేరున తోపుడు బండ్ల దగ్గర నుంచి తోపుడు బండ్లు 1000 బండ్లు అనుకున్నాడు, అవి అయిపోతే మళ్ళీ ఇంకొక 1000, ఇట్లా ప్రతిదీ. ఇప్పుడు ఒక అవకాశం, మద్యం టెండర్లు అనేది ఒక అవకాశం అంతే. అది ఎవరైనా వేయచ్చు, నేనే వేయచ్చు, మీరు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఆయన వేయించాడు. ఎందుకంటే ఆ స్తోమత వీళ్ళకి లేక ఆ వైపు వీళ్ళకి సాయపడుతూ చేయించాడు. రేపు అవి వస్తే వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇస్తూ 10 మందికి దాన్ని పంచేటట్టు, అదేవిధంగా వీళ్ళని ఆర్థికంగా నిలబెట్టడానికి ఇది ఒక అవకాశం. అంతేగాని దీంట్లో మద్యం షాపుల వ్యాపారం చేసే అంత దీనస్థితి కాదు, హీనస్థితి కాదు. ఎందుకంటే దానికి ఆ గుట్కా బాబులు అక్కడ ఎలాగో ఉన్నారు, అలాంటివన్నీ ఆ నాని గుడివాడి నాని ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేసేది. ఆయన మామూలుగా లోకల్ నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు దేశ విదేశాల్లో నారాయణ సంస్థలు ఉన్నాయి, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఇది లేరు. ఆయన ఎలా ఉంటాడో విషయం కూడా తెలుసు. సింప్లిసిటీ మ్యాన్. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడో ఆయన ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో
జగన్ అండ్ బ్యాచ్ అండ్ ఆయన ఉన్నటువంటి మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎవరు కూడా ఆయన గురించి రాసే కొద్దీ మీరు ఆయన టచ్ చేసే కొద్దీ అది మీకు మైనస్లే ఎందుకంటే 35 సంవత్సరాలు నెల్లూరు అని అంటే అవే తెలుగుదేశం గెలవదండి తెలుగుదేశం తప్ప ఇంకేది గెలవదండి అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత నారాయణ సార్ది అనేది ఎవడు కూడా మర్చిపోలేడు ఎందుకంటే ఆయనకున్నటువంటి నీతి నిబద్ధత నిజాయితీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్కరికి అంటే ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళకందరికి మనసులో బాధ ఉండొచ్చు కానీ ఆయన చేసే పనులకి ఎవ్వడు కూడా సరే క్లాప్స్ కొట్టకుండా వద్దు అంత గొప్ప ఇది ఆ స్థాయి ఈరోజు నెల్లూరుకి ఆయన ఒకే మాట ఏం చెప్పాడు ఆయా నా ఫ్లెక్సీలు నేనే చించి పడేస్తున్నా ఇంకొకరు ఎవరు అంటే ముందు నేను చేస్తే తర్వాత ఇంకెవరు చేయరు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సీలు వీటికి ఆయన చెప్పేది ఒకటే ఎవడైనా సరే ఫ్లెక్సీలు అవసరమైతే ఆ రోజు ఇంకొక రోజు అంతే దీనికి కారణం ఏంటి నెల్లూరుని సుందర నగరంగా తీర్చిదిద్దుతాను అన్నాడు నిజంగానే ఎందుకంటే ఒక నెల్లూరు బిడ్డగా ఒక సింహపురి బిడ్డగా నెల్లూరుకి ఆ స్థాయి తీసుకొస్తాడని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు 108 పార్కుల దాకా వెలుగులోకి తీసుకొచ్చి పార్కులను పచ్చదనం చేసి చూపించాడు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి చూపించాడు అందుకని ఆయన ఎందుకంటాడంటే విదేశాల్లో దుమ్ము ధూళి ఎందుకు రావటం లేదంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉన్నాయి అది నా కాన్సెప్ట్ దోమలు లేకుండా ఉండాలని అంటే డ్రైనేజ్ సిస్టమ్ అవసరము కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ద ఆల్మోస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తాగే నీళ్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ చూసినా సరే మనం వెళ్ళి క్యాన్ మోసుకొచ్చుకోవాల్సి వస్తుంది అది కూడా కరెక్ట్గా ఉండట్లే కానీ ఈరోజు ఆ వాటర్కు స్వస్తి పలకబోయేటటువంటి రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి నారాయణ సార్ అని అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే నారాయణ సార్ ఇదొక్కటే ఆయన ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు అంటే ఈ అంతకుముందు ఎలక్షన్లు అప్పుడు కూడా మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఆయన ఒకటే అన్నాడు నాకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను ఆ పక్కంతా చేసింది ఇదే కాన్సెప్ట్ నాది అభివృద్ధి చేస్తాం ఓట్లు అయ్యే వస్తాయి ఆయన పని అదే ఓట్ల కోసం ఎగబడడం కాదు అభివృద్ధి కోసం ఎగబడతాడు అభివృద్ధి కోసం ఆయన కష్టపడతాడు పక్కన వాళ్ళు కష్టపడతాడు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తను నిద్రపోడు అధికారులు నిద్రపోనీడు అంత కూడా ఉన్న వాళ్ళు నిద్రపోనీడు అని ఒక పేరుందో నారాయణ సార్ కూడా అంతే డిటో నారాయణ సార్ అయితే ఒకటి నారాయణ సార్ జపం చేసినందువల్ల ఆ శ్రీమన్నారాయణుడిని తలుచుకున్నంత ఓం నారాయణ అని తలుచుకున్నట్టు కాబట్టి ఆయనకి చెడుగా ఎవరు మాట్లాడితే సూర్యుడి దగ్గరకు పోయి మీ ప్రతాపం చూపించాలని అంటే ఏ విధంగా మాడి మసైపోతారో అదే జరుగుతుంది జరగద్ది అదే కాబట్టి దయచేసి అందరు కూడా ఒకే మాట చెప్తున్నాను ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ అనుకో బ్యాచ్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి నిజాలు చెప్పడం నేర్చుకోండి నిజాలను మాట్లాడండి జై నారాయణ సార్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ ఉండాలి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ల కెరుక దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్
1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.